हेलो व्यूअर्स वेलकम बैक टू आदिया मीडिया नेनु मी प्रिया ఈ రోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సర్ హాయ్ సో ఆదిపురుష్ మూవీ చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా వివాదాల్లో కూరుకుపోయింది దీని మీద ప్రధాన అర్చకులు పూజారులు చాలా మంది స్పందించారు మొన్న ముంబైలో అయితే రైటర్ని కొట్టబోయారు పూజారి సహా భక్తులు కలిపి ఇంకా నిన్న చూసుకున్నట్లయితే మన చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ పూజారి గారు అయితే ఈ మూవీని మూవీలా చూస్తే బాగానే ఉంటుంది 300 రామాయణాలు చూసాం కదా ఇది 301వ రామాయణం అనుకుంటే ఏం పోయింది అని ఆయన అన్నారు ఇప్పుడు సరికొత్తగా అయోధ్య అర్చకులైతే ఈ మూవీ అసలు రామాయణం లాగానే లేదు వెంటనే దీన్ని బ్యాన్ చేసేయాలి అంటూ ఆరోపణలు చేస్తున్నారు అసలు దీనికి మీరేమంటారు సి వెంకటేశ్వర స్వామికి అన్ని గుళ్ళల్లో కన్ను టీటీడీ ప్రధానం అలాగే రామాలయం అన్నిట్లోనూ కూడా అయోధ్య టెంపుల్ ప్రధానం ఇప్పుడు ప్రజెంట్ యాక్చువల్గా మనకి భద్రాద్రికి రామాలయం ఎక్కువ కానీ అయోధ్యని ఇంకా ఏదోలాగా చూస్తారు అంటే అంతకు మించిలాగా అంటే మొత్తం అంటే ఇండియా వైజ్గా దానికి కొంచెం ప్రాముఖ్యత ఎక్కువ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి ఇటువైపు సౌత్ వైపు ఎప్పుడైనా సరే రాముడు అంటే మన భద్రాద్రియే సరస్వతి దేవి అన్నా సరే మనము మన ఆదిలాబాద్ బాసర సరస్వతి టెంపులే అనుకుంటాం ఇంకా వర్గంలో కూడా ఉంది కొన్ని కొన్ని ఉన్నాయి సరస్వతి దేవి ఇట్లా ఉన్నా కూడా కొన్ని 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 దేవుళ్ళు కొన్ని కొన్ని ప్రధానమైనవి ఉంటాయి కదా ఈవెన్ మన రామదాసు సినిమాలోను మన దగ్గరకు వచ్చే రామాయణంలో కూడా భద్రాద్రి రాముడిని బాగా చూపిస్తారు భద్రగిరి రాముడు అంటే రామదాసు కట్టించిన టెంపుల్ కాబట్టి అలా ఫేమస్ కానీ బేసిక్గా ఇండియా వైజ్గా అయోధ్య టెంపుల్ బాగా ప్రాచుర్యం అనమాట అంటే వరల్డ్ వైడ్గా కూడా అక్కడ ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ ఆయన ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్కైనా మొత్తం దానికి హెడ్ మన టీటీడీకి ఒక చైర్మన్ ప్రధాన అర్చకులు ఉన్నట్టుగా ఇక్కడ ఒక ప్రధాన అర్చకుడు ఆయన అలాగే హనుమంతుడు ఆలయాల్లో కూడా ఇప్పుడు మన దగ్గర కూడా కొండగట్టు హనుమంతుడు బాగా ఫేమస్ నాకు తెలుసు అయినా సరే కొన్ని కొన్ని హనుమానులు టెంపుల్ ఉంటాయి హనుమాన్గిరి ఇంకా ఫేమస్ అన్నమాట దేశవ్యాప్తంగా అంటే ఎక్కువ వరల్డ్ వైడ్గా ఇట్లా పిన్ చేసే టెంపుల్స్ కొన్ని ఉంటాయి కదా అట్లాంటి దాంట్లో ఇది కొంచెం ఎక్కువ ప్రాచుర్యం హనుమాన్గిరి దాని ప్రధాన అర్చకులు మహంతి సో వీళ్ళు లైమ్ లైట్లోకి వచ్చారు వాళ్ళు మాట్లాడే అర్హత ఉన్న వాళ్ళు కాబట్టి అర్హులు కాబట్టే మాట్లాడారు అంటే ఒకప్పుడు మనకి వాల్మీకి మహామహర్షులు ఎలాగో ఇప్పుడు వీళ్ళు అలాగే సింపుల్గా చెప్పాలి అంట ఎందుకంటే రామాయణాన్ని ప్రజెంట్ నెక్స్ట్ జనరేషన్ పాడు చేయకుండా కాపాడే బాధ్యతని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు ఈవెన్ హనుమంతుడి చరిత్రని వక్రీకరించకుండా ఆ బాధ్యత ఆయన నిర్వహిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి చరిత్రని వక్రీకరించకుండా వీళ్ళు నిర్వహిస్తున్నారు అట్లాగే పళనిస్వామి టెంపుల్ ఇట్లా కొన్ని కొన్ని మంచి మంచి టెంపుల్స్ అనంత పద్మస్వామి టెంపుల్ కొన్ని కొన్ని దేవాలయాలు ఉన్నాయి మన ఈవెన్ కంచి కామాక్షమ్మ టెంపుల్ కామాక్షమ్మ టెంపుల్ని కూడా ఇప్పుడు ఏదైనా సినిమాలో చూపిస్తున్నారు అంటే అది వాళ్ళమ్మో అని చాలా జాగ్రత్తలు తీసుకుంటారు మన అర్జున్లో సెట్ వేశారు అర్జున్లో సెట్ వేసి దేవతల్ని ఏమనలా కదా వాళ్ళ కథను అలా తీసుకున్నారా సెట్ వేయాల్సి వచ్చింది అంతే అంతేగాని కంచి కామాక్షమ్మని ఏమనలా సేమ్ టెంపుల్ సెట్ ఇంకో దగ్గర వేస్తున్నారు సినిమా వాళ్ళంటేనే ఫస్ట్ వాళ్ళు భయపడతారు అమ్మో ఏమో చేసేస్తున్నారు వీళ్ళని అయినా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు చూసావా అంటే ఒక నార్మల్ కథకి కూడా పర్మిషన్ ఇచ్చుకున్నారు టెంపుల్నే రీప్లేస్ చేసే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కథని వక్రీకరిస్తే ఎలా ఒప్పుకుంటారు చరిత్రని వక్రీకరిస్తే ఎలా ఒప్పుకుంటారు ఒప్పుకోరు ఈ టైంలో ఇప్పుడు మహంతి గారు కానివ్వండి సత్యేంద్ర గారు కానివ్వండి వీళ్ళు ఏమంటున్నారు అంటే ఈ ఆదిపురుష్ అనే సినిమా ఎక్కువ ముస్లిం హావభావాలు కనిపిస్తున్నాయి మాకు హిందూ రామాయణం తెలుసు దీంట్లో ఏమో ఇలా ఛాయలు కనబడుతున్నాయి అండ్ నెక్స్ట్ రాముడి చరిత్రని వక్రీకరించే హక్కు ఎవరికీ లేదు అఫ్కోర్స్ సింపుల్గా చెప్పాలి అంటే ఎందుకంటే రామాయణం అంత గొప్పది అలాంటిది వీళ్ళు కావాలనే దీన్ని పూర్తిగా సినిమాని పిన్ టు పిన్ వక్రీకరించారు ఇదేదో కావాలనే కుట్ర చేసినట్టుగా ఉంది ఈ సినిమాని దయచేసి నిలిపివేయండి చరిత్రని అంటే మాకు కావాల్సిన మెయిన్ క్యారెక్టర్స్ ఏ హనుమంతుడైతే కావాలో ఏ రాముడైతే కావాలో ఏ సీతమ్మతలు అయితే కావాలో ఏ లక్ష్మణుడైతే కావాలో ఏ విభీషణుడైతే కావాలో ఏ రావణుడైతే కావాలో ఏ వాలి సుగ్రీవులు అయితే కావాలో
వీళ్ళందరినీ కూడా వీళ్ళు వక్రీకరించారు. ఇక వాలి సుగ్రీవులు అయితే చింపాంజీలే, చింపాంజీలు వాళ్ళిద్దరు చూపించడం ఏంటి, వాళ్ళిద్దరు చింపాంజీలను ఫిక్స్ చేసి పడేశారు కదా టూ మచ్గా, ఆ రేంజ్లో చూపించారు. అండ్ మళ్ళీ వీళ్ళకి చింపాంజీ క్యారెక్టర్లకి మొహాలు చూస్తే ఒక ఒక చింపాంజీకి అల్లు అర్జున్ మొహాలు, ఇంకో చింపాంజీకి ఏమో గోపీచంద్ మొహం, ఇంకో చింపాంజీకి మన నేచురల్ స్టార్ నాని మొహం ఇవ్వేశారు. అంటే వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చేయాలి, కావాలనే వివాదమే కదా, ఫ్యాన్స్ మధ్యలో కూడా గొడవలు. సో ఈ రకంగా సాగేసరికి ఇది సరే, ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అల్లు అర్జున్ తెలిసిన వాళ్ళు, ఎవరు తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు ఫ్యాన్స్ ఫ్యాన్స్ గొడవ చేస్తారు, వద్దండి బ్యాన్ చేయండి అంటారు, తర్వాత సంగతి. ఈ సినిమాని బ్యాన్ చేయమని అడిగే ప్రతి ఒక్కరిలో కూడా ఒక్కొక్కరికి ఒక్కో రీజన్ ఉంది తెలుసా. ఇంకొకటి, రావణుడి సోదరుడు విభీషణుడు, విభీషణుడు ఏ ధర్మం పాటించేవాడు అన్నమాట. రావణుడు తప్పు చేశాడు సీతమ్మ తల్లిని తీసుకొచ్చి, రేపటి రోజు రాముడు అంతటి వాడితో పెట్టుకున్నాడు, రేపటి రోజు రాముడు వచ్చాడు అంటే ఖచ్చితంగా రావణాసుడు చంపేస్తాడు, రావణాసుడితో పాటు కంప్లీట్ ఈ లంకా నగరాన్ని కూడా ధ్వంసం చేసేస్తాడు రేపు ఇక చరిత్రలో, అంటే ఆయన భయం అట్లాంటిది, పోయి పోయి దేవుడితో యుద్ధం పెట్టుకున్నాడు ఈయన, ఈయన పోతే పోనీ నాకు అనవసరం, నా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత నా పైన ఉంది, సో దీన్ని ఎలాగైనా ఏదోటి ఆపాలి, ఈ రావణుడు తేత క్షమాపణ చెప్పించాలి, ఈ తప్పును సరిదిద్దాలి అనేటువంటి విభీషణుడి క్యారెక్టర్. ఇక్కడ విభీషణుడిని అసలు అన్నట్టు చూపించేశారు, విభీషణుడి భార్య వచ్చింది, ఆవిడ వచ్చి ట్రీట్మెంట్ చేసేసింది మొత్తం, సంజీవని గురించి ఇవన్నీ ఆవిడ చెప్పి దగ్గర గురించి ఒక రకమైన ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆ సొల్యూషన్స్ ఏంటో అవేంటో, నూరడం ఏంటో ఏంటో, అదంతా ఒక టైప్ ఆఫ్ వెళ్ళిపోయింది. సో అంటే అట్లా ప్రతి ఇంచ్ క్యారెక్టర్ని, ఏ మూలకి ఏ ఒక్కరి ఇంపార్టెన్స్ ఉన్నా ఆ ప్రతి ఒక్క క్యారెక్టర్ని వీళ్ళు ఇలా డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ స్టైల్లో చూపించేసరికి ఎవరికి డైజెస్ట్ అవ్వాలి అసలు. నాకు నిజంగా నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే జటాయియే, ఒక్క జటాయు క్యారెక్టర్ ఒకటి మాత్రం డీసెంట్గా, అంటే సీతను ఎత్తుకెళ్ళేటప్పుడు ఎదురుపడ్డం, రావణుడు చంపేయడం, జటాయు పడిపోవడం, అది అదొక్కటి మాత్రం బాగుంది. తప్పితే జటాయు పక్షి ఒక పెద్ద పక్షిని పెట్టాడు పాపం, దాన్ని ఏం పాడు చేయాలి, ఏదో రకంగా చూపించారు బాగుంది. ఇంకా మిగతావన్నీ కూడా ఏ టు జెడ్ ఎక్కడున్నా కూడా అన్ని సీన్ టు సీన్ ప్రతిది ఇట్లా రామాయణం అంటే ఇది కాదు ఇది అని ఒక కొత్త చరిత్ర సృష్టించారు వీళ్ళు. అండ్ అది బాలీవుడ్ వాళ్ళకి అసలు తెలుగు ఇతిహాసాల గురించి కానీ హిందువుల గురించి కానీ ఏమీ తెలియదు, కాబట్టి ఈ మూవీ కావాలనే కుట్ర పని తెరకెక్కించారు. ఇది తప్పకుండా విదేశీయులు హిందువుల మీద చేస్తున్న కుట్ర అని కూడా అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ సినిమాని ఒకవేళ సినిమాలా తీసుంటే ఎవడు చూడ్డు, దాన్ని పాన్ ఇండియా లెవెల్లో తీసి పెద్ద పాన్ ఇండియా స్టార్ని పెడితే కానీ అది వైరల్ అవుతుంది. ప్రభాస్ గారిని పెట్టి తీశారు, పాపం ప్రభాస్ గారి వెనకాల ఇంత కుట్ర జరిగిందని ఆయనకు తెలియదు, ఆయన సినిమా ఓపెన్ చేశారు, పాపం ఇప్పటికీ సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు ప్రభాస్ గారు సైలెంట్గా ఉన్నారు అంటే ఏం మాట్లాడుతున్నాడు, ఆయన తప్ప ఎక్కడుంది చెప్పు ఇప్పుడు ఎవరైనా నిందించడానికి, అందుకే ఆయన సైలెంట్గా ఉన్నాడు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రధాన అర్చకులు ఈరోజు వచ్చారు, మోడీ గారికి పెట్టారు, ఆయనేమో విదేశీల్లో ఉన్నాడు కదా, యుఎస్ పర్యటనలో ఉన్నారనమాట, 4 డేస్ పడుతుంది మళ్ళీ రావడానికి, మరి ఆయన వచ్చిన తర్వాత ఈ లేఖను చూసి పరిశీలించి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. అదే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాళ ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్యా మీడియా.